ఇమ్రాన్ గుర్తుకే మన ఓటు. చేస్తున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ కనీస వేతనం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది, రెండోసారి అధికారంలోకి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు అసలు పట్టించుకోవడం లేదు. జీతాలు లేవు, ఎగ్గు బిల్లు లేదు, అసలు 5-6 నెలలు గడిచినా వాళ్లకు బిల్లులు ఇవ్వడమే లేదు. అసలు మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏ రాష్ట్రంలో చూసినా అటు పక్క రాష్ట్రాలలో, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ కావచ్చు, పక్క రాష్ట్రాలలో బాగా జరుగుతుంది మధ్యాహ్న భోజనం. మరి తెలంగాణలో ఎందుకు అసలు వీళ్ళు కార్మికులు కాదా అని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క కార్మికులకు అడిగే హక్కు ఉన్నది తెలంగాణలో. ఏ రాష్ట్రంలో అయినా కార్మికులు పనిచేసినప్పుడు పనికి తక్కువ పారితోషికాలు ఇవ్వాలి. అది చెల్లించకుండా మేము తీసేస్తాము అని అన్నాడు కేసీఆర్ గారు. కరెక్ట్ కాదు. ఈ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం ఇట్లనే స్పందిస్తే కార్మికుల మీద, మధ్యాహ్న భోజన కార్మికుల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక్క వారంలో 3 సార్లు వెక్కియమంటుంది సార్. అవి ఎగ్గు ఒక్క వారంలో 3 సార్లు ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చే 1000 రూపాయలు కూడా అందులోకి ఉచ్చుకుపోతున్నాయి. కాయగూరలు కొనాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. మేము వీడికి రూపాయి పావుల కాడికి వెళ్ళి అందుకున్నాము, మాకు 1000 రూపాయలు జీతం ఇస్తే మాకు ఇప్పుడు ఆ 1000 రూపాయలు కూడా అందులోకి పోతున్నాయి. ఆ 1000 రూపాయల జీతం అన్న మాకు మిగులుతుందేమని మేము బాధపడుతున్నాం. కానీ మాకేం ఫలితం లేదు. కట్టెలు కొనాలి, సిలిండర్ రింపించుకోవాలి, అన్నీ మా బాధ్యతల మీద మా మీద వచ్చింది. ఖాళీ బియ్యం ఇస్తారు, బియ్యం ఇస్తేనే పిల్లలకు అన్నం పుడుతుందా, తింటారా ఫుడ్? ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం భోజన కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళకు మరో పక్కన నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, మరో పక్కన ఇలా చూసుకుంటే ఉల్లిగడ్డ రేటు 160 నుంచి అంటే 200 దాకా ఉంది. దీనిని వెంటనే ఇలా మధ్యాహ్నం భోజనంలో పెట్టడానికి వాళ్ళకు కనీసం కూరగాయల రేట్లు వాళ్ళకు గిట్టుబాటు దొరకలేదు. వెంటనే వాళ్ళకు వాళ్ళకు సంబంధించింది కూరగాయల రేటు పెంచాలి. నెల నెలకు కనీసం వేతనాలు ఇవాళ ఆంధ్రాలో మొన్న వచ్చిన ఆంధ్రాలో రాష్ట్రంలో కనీస వేతనం 3000 ఇస్తారు. మన రాష్ట్రంలో ఏంటంటే 1000 రూపాయలు ఇస్తారు. ఆ 1000 రూపాయలు 6 నెలలు ఒకసారి లేదా సంవత్సరంలో ఒకసారి ఇస్తారు. వెంటనే వాళ్ళకు జీతం పెంచాలి. ఇలా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కనీస వేతనం ఇవ్వదాకా మేము సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ, నా పేరు సిఐటి జిల్లా కార్యదర్శి తిరుపతి నాయుడు.